हाय फ्रेंड्स नेनु मी जेसीनी वेलकम बैक टू ग्रेट चैनल जेसी पेट्स एंड गार्डन अंडी एवरैना सरे न्यूगा चूस्तुंटे इप्पुडे सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकोनी वीडियोस नी वाच चेसिन व्यूअर्स अंदरिकी वन सेकंड थैंक यू सो मच अंडी मी गुरिंची नेनु चाला प्रेयर चेस्तुन्नानु मीरु मी फैमिलीस अंदर बागुंडालनी नेनु मनसारा कोरुकुंटुन्नानु ओके फ्रेंड्स ई रोजु वीडियो एंटी अंटे इक्कड चूस्तुन्नारा प्लांट चाला पाडैपोयिंदी सो एंदुकु पाडैपोयिंदि अंटे इदि आल्मोस्ट नेनु वेसि कूडा 6 मंथ्स अवुतुंदि 6 मंथ्स अवुतुंदि अंडि चाला बागा पेरिगिंदि चाला चाला बागा पेरिगिंदि अयिते दीनि गुरिंचि वीडियो कूडा वीडियो उंदि इंत डिस्क्रिप्शन लो इस्तानु मीरु वाच चेयंडि चाला बागा इदंत गुबुरुगा चाला अंटे चाला बागा पेरिगिंदि अयिते ఒకసారి అక్క మీ ఇంటి ప్లాంట్ ను ఒకసారి చూపించండి అని కామెంట్ లో ఎవరో చేశారు వారి కోసం నేను చూపిస్తున్నాను ఇదిగోండి చాలా బాగా అసలుకి కొమ్మలు కొమ్మలుగా వచ్చేసింది మా ప్లాంట్ అయితే చూసారా బాగా పెరిగింది అయితే నేను చేసిన తప్పు ఏంటంటే ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోలేకపోయాను ఇదిగోండి అబ్బా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది చూసారా లీవ్స్ కూడా ఎలా ఉన్నాయో ఎండిపోయి నేను ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోలేకపోయానండి ఎందుకంటే మింట అనేది కొద్దిగానే వాడతాం కదా అందుకనే ఎక్కువగా హార్వెస్ట్ అనేది చేసుకోలేకపోయాను హార్వెస్ట్ చేసుకున్న ఎవ్రీ టైం మాకు 3-4 డేస్ కి వచ్చేది అయితే ఈ 3-4 డేస్ కి బాగా మంచి గురు పెడుతూ బాగా వచ్చేదన్నమాట మంచి ఎరువు వేసానండి సో అందుకనే ఇదేంటి అంటే దీని కాపు కూడా అయిపోవస్తుంది ఎందుకంటే మొత్తం ఇలాగా వచ్చేసింది అంటే ఎలా కాపు అయిపోతుందో తెలుస్తుంది అంటే ఆ ఏంటి ఆ ను చెప్తావా ఇలా తెలుస్తుందంటే పండిపోయింది ఇక్కడ ఆకు చూసారా ఇదిగోండి ఇలాగ పండిపోయినట్టు వస్తుంది ఆఫ్టర్ ఇదిగోండి ఇలా ఎండిపోయినట్టుగా వచ్చేసింది సో తర్వాత నేనే కొంచెం వాటర్ పోయడం మానేసేసాను ఎందుకు అంటే ఇక పండిపోతుంది కదా అందుకనే సో ఇలాగ నేను వాటర్ పోయలేదు ఆఫ్టర్ ఇది ఎండిపోతూ వచ్చింది ఇంకోసారి మళ్ళీ మనము దీంట్లో ఇంకొక ప్లాంట్ వేసుకోవచ్చన్న ఉద్దేశంతో నేను ఇలాగ వాటర్ కూడా పోయలేదు కానీ మంచిగా పెరిగిందండి చాలా అంటే చాలా మంచిగా పెరిగింది కానీ యాస్ టైం లోనే చాలా బాధగా కూడా అనిపిస్తుంది ఎక్కువ హార్వెస్ట్ చేసుకోకపోవడం వలన పండిపోవడం జరిగింది తర్వాత పండిపోయింది ఇంకా ఏం యూజ్ చేస్తామనే ఉద్దేశంతో ఇలా అయిపోయి చెట్టు అది ఇదంతా గుబురుగుబురుగా బాగా పెరిగింది కింద వీడియో లింక్ ఇస్తాను కదా లింక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చూడండి ఎలా పెరిగిందో చాలా మంచి చెట్టు అండి ఇది అసలుకి ఈ చెట్టు మీద నుంచి వస్తున్న పక్కన కూర్చున్నా కానీ చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట మంచి ఫ్లేవరు చూడండి ఎంత వేరు వచ్చేసిందో మామూలుగా జనరల్గా అయితే ఇంత వేరు వేరే వేరే ప్లాంట్స్కి వస్తాయి కానీ మింట్ మింట్కి ఇంత వేరుతోటి ఇంత కాండతోటి చూడండి ఎలా వచ్చిందో అసలు భలేగా వచ్చింది అయితే అన్నీ వేసా దీంతో అన్నీ వేసాను ఇదిగోండి ఆనియన్ పీస్ ఉన్నాయి దీంతో ఇదిగోండి ఎక్సెల్స్ ఉన్నాయి తర్వాత అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా వేసాను అందుకనే బాగా అంటే బాగా పెరిగింది ఈ సాయిల్ని నేను వేస్ట్ చేసుకోకుండా ఇంకొక ప్లాంట్ వేయడానికి యూజ్ చేస్తానన్నమాట సో ఎవరైతే వీడియో అడిగారో అంటే ఈ ప్లాంట్ గురించి అడిగారో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను సో నాన్న ఇదిగో ఈ చెట్టు మాత్రం ఇలా అయిపోవడం జరిగిందమ్మా మళ్ళీ వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఓకేనా చూడండి కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి భలేగా వచ్చింది చెట్టు మాత్రం భలేగా వచ్చింది అబ్బో వావ్ చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో సో నేను చేసిన తప్పు మీరు కూడా ఎవరు చేయొద్దు వీలైతే చిన్న కంటే చిన్న కంటైనర్లో వేసుకోండి ఒక ఫ్యామిలీకి కావాల్సిన కంటైనర్లో వేసుకోండి నేను ఎక్కువగా కంటైనర్లో వేసేసాను లెంత్ కూడా చాలా అంటే చాలా పెద్దది ఇదిగోండి ఇంత పెద్ద ఔ ఎత్తలేకపోతున్నాను చాలా అంటే చాలా పెద్ద కంటైనర్లో వేసేస్తున్నాను అందుకని ఫుల్గా వచ్చేసింది అన్నమాట నెక్స్ట్ టైం చిన్నదంతా వేసుకుంటాను అన్నమాట చాలా సాయిల్ కూడా ఉంది దీంట్లోనే ఇంట్లో రెడీ చేసిన వర్మీ ఇంట్లో చేసిన కంపోస్ట్ తర్వాత వర్మీ కంపోస్ట్ కోకో పిట్ శాండ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఎలా వచ్చేసిందో రిలాక్సేషన్ అన్నీ ఉన్నాయి
ఈ సాయిని ఇవ్వడానికి ఇది ఫాలో చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. ఇంకోటి ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని, కానీ ఎవరికి ఇస్తాము అండి, కోవిడ్ కదా బయటకు వెళ్ళడమే కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు మనము ఎవరికి ఇవ్వగలము. సో ఫ్రెండ్స్ నా మింట్ ప్లాంట్ ఎలా అయిపోయిందో చాలా అంటే చాలా బాధగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను న్యూ ప్లాంట్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో చాలా చాలా టిప్స్ అనేవి ఉన్నాయి, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్పే విషయాన్ని బట్టి. సో అందుకని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్స్ని ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తికి నేను మరలా చెప్తున్నాను, మీ గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ధన్యవాదములు.